కాలనీలోని ప్రజలందరూ సమిష్టిగా సహకారం అందిస్తే 15 రోజుల్లోనే డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య అన్నారు. ఆదివారం ఏనుగొండ పరిధిలోని రామకృష్ణ కాలనీలో జరిగిన నూతన సంవత్సర వేడుకలలో వెంకటయ్య మాట్లాడారు. నూతనంగా ఏర్పాటయ్యే కాలనీలలో దశలవారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వీటికి ఆయా కాలనీల ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడిగిన వెంటనే స్పందిస్తూ కాలనీల అభివృద్ధికి సహకరిస్తున్నారని వెంకటయ్య అన్నారు. వీధి లైట్లు, బీటీ రోడ్లు ఏర్పాటుతో కాలనీ ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. కాలనీ ప్రజల కోరిక మేరకు గుడి నిర్మాణానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామన్నారు. వార్డు కౌన్సిలర్ కోరమోని వనజ మాట్లాడుతూ, సేవ చేయడానికి తామెప్పుడూ అందుబాటులోనే ఉంటామన్నారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బోగుల బాలరాజు, కార్యదర్శి దశరథం, కిషన్ దాస్, కోరమోని సత్యం, రాజేష్ కుమార్, యూనివర్సల్ పవన్ కుమార్, గుముడాల చక్రవర్తి గౌడ్, నర్మద వరలక్ష్మి, నీరజ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మామ్నాడు డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుందో ఇక్కడ కూడా అదే విధంగా డెవలప్మెంట్ చేస్తాం. ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా చాలా డైనమిక్గా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ భాగంగా మన వార్డును కూడా అదే స్పీడ్లో తీసుకుపోదాము. మీ సహాయ సహకారాలు ఉండాలి. మీ సహాయ సహకారాలు ఉంటే టోటల్ మొత్తం వార్డు మీకు నెంబర్ వన్గా లేదు. మీ సహాయ సహకారాలు లేని చేయలేము. కాబట్టి మీరు మెయిన్ మా మినిస్టర్ గారిని ఇది బీటీ రోడ్ వేయడానికి ఎంత తిప్పలవడం, దాని తర్వాత ఇప్పుడు కొత్తగా చేసిన ఇంకో బీటీ రోడ్ తీసుకు వివేకానంద కాలనీ నుంచి అట్లా మాకు ఈ వార్డుల మినీ బైపాస్ లాగా అయిపోయింది. కాబట్టి ఇట్లా ఇంకా ఎన్నో సార్తోని అడిగి ఇంకా ఎన్నో పనులు చేపిద్దాం. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ వార్డు పర్యటన ఉంటుంది మినిస్టర్ గారు. ఆ